ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో నాగార్జున ఒక ఊహించని పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. నిజానికి ఈ వారం అంతా కూడా మనం కనుక గమనించినట్టయితే నామినేషన్స్ తర్వాత నుంచి సన్నీ, మానస్, అలాగే జెస్సీ, షణ్ముఖ్ ఇట్లాగా రకరకాల మందితో చాలా రకాల టాస్క్లు జరిగాయి, వాళ్ళ మధ్య ఇష్యూస్ జరిగాయి. కాకపోతే యాంకర్ రవి విషయంలో మాత్రం ఈరోజు బిగ్ బాస్ హౌస్లో నాగార్జున అతిపెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. దానికి నాగార్జున ఇచ్చిన ట్విస్ట్కి రవినే కాదండి, చూసే జనాలు కూడా మతిపోతుంది. అదేంటి అంటే వీక్ ఎపిసోడ్లో, అంటే మామూలుగా వీళ్ళందరూ బయట కూర్చున్నప్పుడు, బిగ్ బాస్ బయట నుంచి ఫుడ్ పంపిస్తున్నప్పుడు, చాలా రకాల మాటలు జరుగుతున్నప్పుడు రవి షణ్ముఖ్ సిరీల్తో ఒక మాట అంటాడు. అదేంటి అంటే, నాకు ఒక్కొక్కసారి ఇది అవసరమా అనిపిస్తుంది బ్రో, ఫుడ్ విషయంలో, నిద్ర విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాము. అయితే బిగ్ బాస్ హౌస్కి నేను డబ్బు కోసం రాలేదు, మా మిస్సెస్ వియుఎల్ అలాగే నిత్య ఇద్దరు ఉంటారో ఉండరో నేను మా ఫాదర్ అండ్ మదర్ కోసం చూసుకోవాలి, ఇట్లా రకరకాలుగా ఒక పర్సనల్ విషయంలో మాట్లాడతారు. అయితే ఆ విషయాన్ని రైజ్ చేసిన నాగార్జున, నువ్వు డబ్బు కోసం రాలేదా, అయితే ఓపెన్ ది గేట్స్, గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్, బిగ్ బాస్ హౌస్ అని అంటాడనమాట. దానికి టోటల్గా రవి అపాలజీ చెప్పుకుని, అంటే సారీ చెప్పుకుని, ఇంకా అలా కాదు నేను మామూలుగా ఫ్రస్ట్రేషన్లో అన్నాను అంటే, దానికి మళ్ళీ నాగార్జున ఒక క్లాస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అసలు మెయిన్ విషయాన్ని వదిలేసి ఇలాంటి చిన్న చిన్న విషయాన్ని నాగార్జున యాంకర్ రవి మీద ఎందుకు చూపిస్తున్నారంటే, ఖచ్చితంగా యాంకర్ రవి గ్రాఫ్ అయితే శ్రీరామ్, మానస్, సన్నీ కన్నా కొద్దిగా తక్కువ ఉందండి. ఆ గ్రాఫ్ని పెంచడానికి, అంటే అనవసరంగా రవిని టార్గెట్ చేస్తున్నారు అన్న ఒక అభిప్రాయం వస్తే, ఖచ్చితంగా రవి గ్రాఫ్ పెరుగుతుంది అన్న విషయం మీదే బిగ్ బాస్ ఈ రకంగా టార్గెట్ చేశాడని అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, మాకు కూడా మీ అభిప్రాయం తెలియచేయండి.